సాయి పల్లవి. సాయి పల్లవి నేను ఫస్ట్ టైం మా వరుణ్ తేజ్ సినిమాలో చూశాను, అప్పుడే ఫస్ట్ టైం చూడటం. అప్పటిదాకా సాయి పల్లవి ఎవరు ఏంటి నాకేం తెలియదు, కానీ సినిమా చూడగానే అందరూ సాంగ్లో చూస్తుంటే ద వే బాడీ లాంగ్వేజ్ కానీ ఆ స్టెప్స్ అవి చూస్తుంటే వెళ్ళను తెలుగు అద్భుతంగా మాట్లాడతాను కాబట్టి ఇది. సో చూస్తుంటే ఎవరి అమ్మాయి షీ మస్ట్ బి వెరీ గుడ్ డ్యాన్సర్, ఏంటి ప్రొజెక్షన్, ఏంటి ఎనర్జీ, ఏంటి స్మైల్, అటు అలాగ స్టన్నే చూశాను. వెంటనే వరుణ్ వచ్చాడు, డాడీ ఎలా చేశాను, బాగు చేశానా, సారీ రా నేను చూడలేదు, సాయి పల్లవి చూస్తుండిపోయాను. నేను వెన్ మై బ్రదర్ సన్ హ్యాపీ టు వరుణ్ తేజ్, హీ ఆల్సో కోస్టార్ ఆఫ్ సాయి పల్లవి. సో వెన్ బోత్ ఆర్ వెన్ దే ఆర్ డాన్సింగ్ ఐ కుడ్ సీ ఓన్లీ సాయి పల్లవి, డిడ్ సీ దట్ గాయ్. సో హీ ఆస్క్డ్ మీ గెటింగ్ ట్రై టు గెట్ అప్రిసియేషన్ ఫ్రమ్ మీ, హీ సెడ్ హౌ డు యూ యాక్ట్, సారీ ఐ డిడ్ సీ యూ, ఐ సా ఓన్లీ సాయి పల్లవి. సచ్ ఎ నైస్ అంటే అయితే ఇక్కడ చెప్పాలి సుమా సార్, రావద్దు అక్కడ ఉండమ్మా, నువ్వు ఒకసారి టెన్షన్ వస్తుంది. ఈ మధ్య ఒక సినిమాలో నా పక్కన వెరీ పవర్ఫుల్ సిస్టర్ క్యారెక్టర్ ఉంది. సో తన చూసినా పల్లవిని నిన్ను చూసినా ఏదో చక్కటి సోదరి నా సోదరులు అన్న ఫీలింగ్ వస్తుంది. కాబట్టి తను చెప్పగానే డైరెక్టర్ వాళ్ళు చాలా బాగుంటుంది, తనతో చేయాలని సరదా నాకు ఉంది అని అన్నాను. కానీ లోపల ఏంటి తెలుసా, ఒప్పుకోకపోతే బాగుండు అని అనుకున్నాను. దానికి కారణం చెప్తాను, సరిగ్గా సాయి పల్లవి నేను చేయను అనేసింది. ఎందుకందో ఏమో నాకు తెలియదు, కారణం చెప్పబోతుంటే వద్దు అదే నేను కోరుకున్నాను. దట్స్ వాట్ ఐ విష్, షీ డజంట్ వాంట్, షీ డోంట్ వాంట్, ఐ డోంట్ వాంట్ వర్క్ విత్ హర్ యాజ్ ఎ బ్రదర్ అండ్ సిస్టర్. కారణం మీకు తెలుసు కదా, కారణం ఎందుకు, అంత అంత వండర్ఫుల్ డాన్సర్ తోటి నేను డాన్స్ వేయాలనుకుంటాను కానీ చెల్లెమ్మ ఎలా ఉన్నావమ్మంటే అస్సలు నచ్చలేదు. అందుకని థ్యాంక్స్ టు సాయి పల్లవి బై నాట్ యాక్సెప్ట్ దట్ మూవీ. సార్ ప్లీజ్ అలా చెప్పండి. నో నో, ఐ యామ్ సీరియస్లీ. లేదు నాకు రీమేక్ అంటే చాలా భయమా, అంతే లేదంటే నేను అప్పటి నుంచే వినా. నేను యాక్చువల్లీ ఎప్పుడు ఫస్ట్ సినిమా చేసిన తర్వాత ఎక్కడైనా వేరే ఇండస్ట్రీస్కి వెళ్తే అక్కడ అడిగేది ఫస్ట్ క్వశ్చన్, మీరు చిరంజీవి గారిని కలిసారా, అక్కడ మీట్ చేశారా, ఏమైనా ఛాన్స్ వస్తుందా. నేను చెప్తున్నా అప్పటి నుంచి లేదండి, ఒక్కసారి నేను రామ్ చరణ్ గారిని కలిసానా. అప్పుడు చూసిన తర్వాత నేను ఆలోచించాను, ఓకే నెక్స్ట్ టైం నేను డెఫినెట్గా చిరంజీవి గారిని చూస్తాను అని. ఆ లెవెల్లో నా ప్రార్థన ఉంది, మీరు ఎలా అక్కడ చెప్తారండి. లేదు నేను రీమేక్స్ అంటే కొంచెం భయం, అంతే వేరే ఏం లేదు. మీరు ప్లీజ్ నెక్స్ట్ ఫిలింకి నన్ను ప్లీజ్. ఐ యామ్ జస్ట్ కిడ్డింగ్ అమ్మా, తమాషా, ఇట్స్ నాట్ దట్, ఇట్స్ నాట్ పాసిబుల్ టు డు ఆల్ ద మూవీస్. అండ్ నేను అనుకున్నా చేస్తే బాగుంటుంది ఆ క్యారెక్టర్, కానీ చేయకపోవడం మూలంగా ఐ ఫెల్ట్ హ్యాపీ ఇన్ అదర్ వే. ఎందుకంటే నీతో ఎప్పుడైనా డ్యాన్స్ నెంబర్ వేయాలంటే చెల్లెలు చేసిన తర్వాత మళ్ళీ నీతో డ్యాన్స్ వేయాలంటే ఎక్కడో మనసు ఒప్పదు, అలా కాదు. నాకు రొమాంటిక్ హీరో హీరోయిన్గా నా పక్కన ఎప్పుడు చేయగలిగితే ఒప్పుకుంటే ప్లీజ్ ఒబలైజ్ దెన్ ఐ వుడ్ లైక్ టు డు ఎ నెంబర్ విత్ యూ. థ్యాంక్ యూ సార్, రైట్ ఫ్రమ్ బిగినింగ్ యాక్ట్రెస్ కాల్డ్ సార్, ఐ డోంట్ ఫాలో తెలుగు, బట్ యువర్ ఎంటైర్ కాన్వర్సేషన్, దిస్ పర్టికులర్ కాన్వర్సేషన్ ఐ ఫాలోడ్. నైస్, యా, దేర్ ఇస్ సోల్ ఇన్ దిస్, దేర్ ఇస్ ఆనెస్టీ ఇన్ దిస్. అండ్ సార్ ఐ అగ్రీ విత్ యూ. ఎస్ రైట్, యు ఆర్ రైట్. సో ఫ్యూచర్ ఐ మీన్ లైక్ రాధా, ఐ యూస్ టు అడ్మైర్ హర్ వైల్ డాన్సింగ్, ఐ యూస్ టు గెట్ లాట్ ఆఫ్ కిక్. అండ్ దెన్ Ramba and then other heroes, of course, as well. Everybody is so good. And of late, Sridevi, of course, no one can substitute her. So those are heroes, one or two heroes, so I used to get kick, challenging to work with them. And after that, I thought, yeah, this is a girl with whom I have to. Such an honor, sir. Thank you so much. I would love to. It'll be an honor. Do please. And prove, I am also a dancer. Are you, sir, please? Oh my God, sir. యు ఆర్ వండర్ఫుల్ అమ్మా, వండర్ఫుల్. సో అందరు చెప్తారు నేను డాక్టర్ కాబోయే యాక్టర్ అయ్యానని, నువ్వు డాక్టర్ అయ్యి ఆ తర్వాత యాక్టర్ అయ్యావు, గుడ్. అండ్ నీ కంట్రిబ్యూషన్ కానీ నీ ఇన్పుట్స్ అన్నీ ఈ పరిశ్రమ ఎంతో కొంత యాడ్ అవుతాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్. ఈ సినిమా మీ ఇద్దరు కాంబినేషన్లో బాగుండాలి. ఇప్పుడే చూశారు నాకు చైతన్య, తనతో డ్యాన్స్ చేయటం కొంచెం కష్టం అనిపించింది, అవునా కదా. ఇప్పుడు తనేమో వైర్ లేకుండా ఒక షాట్ చూసినప్పుడు ఎవరు ఫ్లై అయింది ఇలాగా పైటిలాగా అంటూ, అది చూసిన తర్వాత
నాకు చేతి కష్టపడి ఉంటాడేమో అని అనిపించింది నాకు. ఎస్పెషల్లీ వాటర్లో స్లైడ్ అయిన షాట్ చూశాను మోకాళ్ళ మీద. ఇప్పుడు దయచేసి అలాంటి నాకు ఎవరు కంపోజ్ చేయకండి, కష్టమైపోతుంది మోకాళ్ళ మీద. ఎవరు ఎన్ని ఎంత కష్టపడో తెలుసు నాకు. సో మీ ఇద్దరి కాంబినేషన్ ఒక విజువల్ ఫీట్గా ఉండాలని ఉంటుందని కోరుకుంటున్నారు. అండ్ ఇదే ఆల్ యంగ్స్టర్స్ యోజన, దే మస్ట్ లాంగింగ్ టు సీ ద మూవీ యాజ్ వెల్ యాజ్ పాసిబుల్. ఐ థింక్ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ బోత్ ఆఫ్ యూ. ప్లీజ్ డోంట్ ప్లీజ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.